పాల్వండి, భయపెట్టిస్తాడు, అరే భయపెట్టిస్తాడు. నువ్వు కాదు, ఆర్టీసీ బంద్ జరిగితే కూడా చూసుకున్నట్టు పోతున్న వాళ్ళు కూడా నడిచింది. ఎందుకు ఎగురుతున్నావు? ఏసీపీ మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు గ్రామ రెవెన్యూ సహాయకులు గత 2 రోజుల నుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. సిఐ గారు, మీరు త్వరగా ఇక్కడి నుంచి టెంట్ ఖాళీ చేయని పక్షంలో పై అధికారులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ మాట మేము వినాలా, మీ మాట మేము వినాలా? మా ఉద్యోగ రీత్యా పై అధికారులు మిమ్మల్ని కాల్చేయమంటే కాల్చిపడేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి మా రాష్ట్ర విఆర్ఏ జేసీ జేఏసీ తరఫున మరియు మహిబాద్ విఆర్ఏ జేసీ తరఫున సార్ గారి మాటలను మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము సామరస్యంగా చేస్తున్న ఈ నిరోధక పోలీసులతోటి ఈ విధంగా ప్రభుత్వానికి సమన్వయకర్తలుగా పనిచేసే మేము మమ్మల్ని ఈ విధంగా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం చాలా బాధకు గురి చేస్తున్నది. దయచేసి మీరు మా యొక్క సమస్యల్ని త్వరగా పరిష్కరిస్తారని వేడుకుంటున్నాం సార్.